ఐపీఎల్లో మొదటి క్వాలిఫైయర్ అలాగే మొదటి ఎలిమినేటర్ కూడా ఆసక్తికరంగా సాగాయి. రెండు మ్యాచ్లలోనూ మొదట బ్యాటింగ్ చేసిన సిఎస్కే ముంబై జట్లు తాము నిర్దేశించిన లక్ష్యాన్ని కాపాడుకోవడంతో టోర్నమెంట్ మరింత రసవత్తరంగా మారింది. మిగిలిన రెండో క్వాలిఫైయర్లో ఎవరు గెలుస్తారన్న దానిపై ఇప్పుడు చర్చ కూడా జోరుగా సాగుతోంది. మొదటి క్వాలిఫైయర్లో విజయం సాధించి ఫైనల్స్లో స్థానాన్ని సంపాదించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ లేదా ముంబై జట్లలో ఏదో ఒక జట్టును ఎదుర్కొనబోతుంది. ఈ నేపథ్యంలోనే ఆ జట్టు ఆటగాడు దీపక్ చాహర్ ఫైనల్స్లో తాము ఏ జట్టును ఎదుర్కొంటే బాగుంటుంది, రేపు జరగబోయే మ్యాచ్లో ఎవరు గెలవాలి అన్న విషయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాళ్లు సురేష్ రైనా, భార్గవ్ పటేల్ ఇద్దరు నిర్వహించిన ఈ కార్యక్రమంలో దీపక్ చాహర్ వారిద్దరూ అడిగిన ప్రశ్నలకు ఓపిక్గా సమాధానమిస్తూ వచ్చాడు. అయితే గుజరాత్ ముంబై జట్లలో ఫైనల్స్లో ఎవరు అడుగు పెడతారన్న ప్రశ్నకు దీపక్ చాహర్ చెప్పిన సమాధానంతో వారు సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. ఇందుకీ దీపక్ చాహర్ ఏమన్నాడంటే, నా వరకైతే ముంబై, గుజరాత్ జట్టులో ముంబై ఫైనల్స్కు రావాలని కోరుకుంటున్నాను. మాకు ముంబై ఇండియన్స్ జట్టుతో ఫైనల్స్ ఆడిన అనుభవం ఉంది. అయితే ఆ జట్టుపై ఎక్కువ సందర్భాల్లో ఓటమి పాలయ్యాము, కాబట్టి రివెంజ్ తెచ్చుకోవాలన్న ఆలోచన మాకైతే ఉంది. మాకు ముంబై ఇండియన్స్కు మధ్య మ్యాచ్ అంటే అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. మాకు కూడా ముంబై జట్టును ఓడిస్తేనే అసలైన మజ దొరుకుతుంది. గుజరాత్ ముంబై జట్టులో ఎవరు గెలుస్తారన్నది చెప్పలేను, కానీ ముంబై గెలిస్తే బాగుంటుందని మాత్రం చెప్పగలను. ముంబై జట్టుతో ఫైనల్స్ ఆడి ఆ జట్టును ఓడించాలని మాత్రం కోరుకుంటున్నాను. ఇలా చేస్తే మజా వస్తుందని అన్నాడు. దీపక్ చాహర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. సిఎస్కే ముంబై సమరం ఉండాలని అభిమానులు కూడా బలంగా కోరుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.